रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री नारायण। प्रिय भगवत बांधवलारा, विचित्रा देह संपत्ति ही ईश्वराय निवेदितुम। परमात्मा मन को देह संपदन अनुग्रहिंचाडु। देवुडु माकेम इच्चाडु, वाळ्ळकि अवि इच्चाडु, वीळ्ळकि इवि इच्चाडु, देवुडु माकु अन्यायं चेशाडु अने लोकंलो कोंतमंदि కొంతమందినే భగవంతుడు అనుగ్రహించినట్లుగాను తమను అనుగ్రహించలేదు అని తెలియక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పరమాత్మకు ద్వేషం లేదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావన లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియహాని భగవద్గీతలో తాను తన యొక్క హృదయాన్ని వెల్లడించాడు. జీవవర్గం మీద ఆయన అభిప్రాయం అందరూ సమానమే. ఒక జీవరాశి ఎక్కువ అని, ఒక జీవరాశి తక్కువ అని, ఏ జీవరాశి మీద భేదం లేకుండా సమానమైనటువంటి దృక్పథంతో ఉండేటువంటి మహానుభావుడు పరమాత్మ. అలాంటి దేవుణ్ణి ఎక్కువ చేశారు, తక్కువ చేశారు, అన్యాయం చేశారు అనేటువంటి మాటలు మాట్లాడటం కూడదు. మన మన కర్మలు మనకు ఫలితం రావటమో, నష్టం రావటమో, లేదు మనకి కష్టం కలగటమో, సుఖం కలగటమో అనేవి పురాకృతంలో మనం చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలను బట్టి వస్తూ ఉంటాయి. కానీ అవి భగవంతుడు ఇచ్చేటువంటివి కానే కావు. భగవంతుడు మనకి అద్భుతమైనటువంటి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో మంచి ఇంద్రియాలను ఇచ్చాడు. ఈ ఇంద్రియాలను మనం వాడుకుంటూ పరమాత్మ ఇచ్చాడు అనేటువంటి విశ్వాసంతో మనం ప్రవర్తించాలి మనుష్యలంగా. మిగతా జీవవర్గం కంటే మనుష్య జాతికి ఎన్నెన్నో ఎక్కువ అవకాశాలు ఏర్పడ్డాయి. మనకున్నటువంటి ఈ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకుంటూ జన్మరాహిత్యం కోసం మనం మనుగడ సాగించవలసి ఉన్నది. అందుకోసమే మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసమే శాస్త్రాలు ఏర్పడ్డాయి. ఈ శాస్త్రాలు మిగతా జీవవర్గాలకు వినియోగపడవు, ఒక మానవునికే వినియోగపడతాయి. కనుక శాస్త్ర సమ్మతమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ ఇంద్రియాల వలన సార్థకత పొందినటువంటి వాళ్ళం అవుతాం. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భగవంతుడు కూడా ఆనందపడతాడు. కనుక విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అంటే ఈ ఇంద్రియాలను భగవంతునికి మనం సమర్పించాలి. అంటే ఈ ఇంద్రియాల ద్వారా చేసేటువంటి వ్యాపారాదులను కృష్ణార్పణం అనేటువంటి భావనతో మనం చేసుకోగలిగితే భగవంతుడు ఆనందపడతాడు. అప్పుడు మన మనుష్యంగా పుట్టినందుకు ఒక సార్థకత ఏర్పడుతుంది. 100 సంవత్సరాల జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి అంటే మన ఇంద్రియాలను మనం సక్రమంగా వినియోగించుకొని ఈశ్వరార్పితమైనటువంటి భావనతోటి మెలగాలి. ఆ విధంగా మనం మంచి ఆలోచన దృక్పథాన్ని పెంచుకుందాం. పెద్దల ద్వారా శాస్త్రాలలో ఉండేటువంటి సునిశ్చితమైనటువంటి విషయాల్ని తెలుసుకోవడం, తెలుసుకున్నటువంటి విషయాలను పరిశీలన చేస్తూ ఆత్మావలోకనం చేసుకుంటూ నేనెంతవరకు నా జీవితాన్ని పండించుకోగలుగుతున్నాను,
ఎంతవరకు విజ్ఞతగా ప్రవర్తించగలుగుతున్నాను, దేనిని మనం వదలాలి, దేనిని మనం పట్టుకొని పూర్తిగా విశ్వాసంగా ముందుకు నడవాలి అనేటువంటి సారాసార వివేచన జ్ఞానాన్ని శాస్త్రాలు అందిస్తాయి. కనుక శాస్త్ర విశ్వాసం కలిగి మనం మంచి మనుష్యులంగా ప్రవర్తించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.